హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవిచారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మెంతికూర టమాటా పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర ఆరోగ్యానికి మంచిది కదండి, చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. పొద్దున్న నీళ్ళగా చేసుకుంటే దోశలోకి కూడా వేసుకోవచ్చు, టేస్టీ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట తిమ్మలు ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు అండి మెంతాకు టమాటా వేసి పచ్చడి చేస్తున్నానండి. ఇది నేను మార్కెట్లో తెచ్చినానండి, ఇది పెద్దది దొరికింది నాకు ఆకు కూర. ఇప్పుడైతే ఇంతింతవే వస్తున్నాయి కదండి, అవి ఏందో సగం ఇసకే ఉంటుందండి. నోటి కింద వేసుకున్నా కసగస అంటుంది, ఏ పప్పు చేసినా ఏం చేసినా. అందుకని నేను మార్కెట్లో ఈ పెద్దది తీసుకొని వచ్చుకొని చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు మెంతాకు, టమాటాలు, ఆయిలు, ఉప్పు, పసుపు, ఇంగువ, చింతపండు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. ఇప్పుడు ఇదిగోండి, నేను తెచ్చి 2 రోజులు అయిపోయింది, అందుకని కొంచెం పండిందండి. ఇది వేసుకోవద్దండి, మోషన్స్ అవుతాయండి ఈ పండిన ఆకు తింటే కదా. అందుకు ఇవి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మెంతాకు, అందుకోసమని నేను చేసి చూపిస్తున్నా. ఈ టమాటాలు సన్నగా తరుక్కోవాలండి. స్టవ్ వెలిగించి మారెలు పెట్టినానండి. కొద్దిగా నూనె వేసుకుందాము, కొంచెం కాగాలండి నూనె. పచ్చిమిర్చి వేస్తున్నానండి, ఇట్లా తుంచేసుకోండి, లేదంటే కన్న పేలుతాయండి, మొహాన పడతాయి. ఇది అందాసేనండి, ఎందుకంటే కట్ట అరకట్టే వేస్తున్నా, కట్ట అంటే బాగా వస్తుంది మనకు 20 రూపాయలు. ఇవి కొంచెం కారం లేవులేండి, అందుకని కొద్దిగా ఎక్కువ పడుతున్నాయి. ఇవి కొంచెం ఫ్రై కావాలండి. వేయి పోయినాయండి, ఇవి తీసేస్తున్నా గిన్నెలోకి. ఇప్పుడు మెంతాకు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇది బాగా తిప్పుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనము టమాటాలు కట్ చేసుకున్నాం కదండి, వేసుకోవాలి. ఒక 2 అండి ఇవి. ఈ సౌండ్ వల్ల ఏమి వినపడదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదంతా బాగా మగ్గిపోవాలండి, మగ్గిన తర్వాత మీకు చూపిస్తా. మగ్గిపోయిందండి, ఇదిగోండి టమాటాలు అవి. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నా, ఇది చల్లారాలి. ఇప్పుడు తిరమాత వేసుకుందామండి. కొంచెం అండి నూనె, కొద్దిగా వేడి కావాలి. ఆయిల్ కాయిందండి, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండి. ఏం లేదండి, పచ్చడి సింపుల్గా అయిపోతుంది. రాత్రులు ఏమన్నా
చేసుకోవాలన్నప్పుడు ఇట్లా చేసుకోండి. ఆఫ్ చేసేస్తున్నా, ఇదే సరిపోతుందండి వేడి. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ అండి, మర్చిపోయినా. దంచుకుందామండి, రోట్లో దంచుకుంటే బాగుంటుందని నేను రోట్లో దంచుతున్నా. కావాలంటే మిక్సీకే వేసుకోవచ్చు అండి. పచ్చిమిరపకాయలు, చింతపండు అండి తగినంత, ఇవి కొంచెం మెదిగిన తర్వాత అవి వేసుకుందామండి. టమాటాలు, మెంతి ఆకు, మెంతి కూర. ఈ మెదిగినాయండి చింతపండు పచ్చిమిరపకాయలు వేసినాం కదా, ఇప్పుడు మెంతాకు టమాటాలు వేస్తామండి. మీకు కావాలంటే ఇది పచ్చి ఇదేంటి వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ రెండు వేసుకోవచ్చు అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేను అది లేకుండా మీకు చూపిస్తున్నా. వాచేటప్పటికి ఎంత కాలేదండి, ఉప్పు అండి తగినంత, మెంతాకు. కట్ట చూస్తేమో పెద్దగా ఉన్నింది, మళ్ళా కొంచెం పప్పులోకి వేసుకొని సగం పచ్చడి చేసుకుంటున్నామండి. ఇది కొంచెము మెత్తగా కాకుండా మధ్య రకంగా అట్లా దంచుకుంటే బాగుంటుందండి. అయిపోయిందండి, ఒక గిన్నెకి తీసేస్తున్నా. తిరమాత కలుపుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. దేంట్లోకైనా బాగుంటుందండి, అన్నము చపాతి ఇడ్లీలోకి. కొంచెము నీళ్లు కలుపు, ఇడ్లీలోకి కావాలంటే నీళ్ళల్లో నీళ్లు కలుపుకున్నా అప్పటికప్పుడు కలిపేసుకొని, లేదంటే రెండు రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, నిలువ బయట పెట్టుకుంటే ఉండదు, ఎందుకంటే టమాటా వేసినాం కదా అందుకు. ఇప్పుడు నేను చపాతి చేసుకుంటున్నానండి, దాన్ని పెట్టి చూపిస్తా. అదే అండి మెంతాకు పచ్చడి చేసినాను కదండి, మెంతాకు టమాటా పచ్చడికి ఇదిగోండి చపాతి చేసుకుంటున్నా. అత్త కొడలు, అమ్మ కొడలు, అమ్మ కూతురు. చపాతి బాగుంటుందండి, దేనికైనా బాగుంటుంది, దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది, పెసరట్లోకి అయినా పర్వాలే. ఇదిగోండి చపాతి మర్చి చేస్తే ఇట్లా బొంగుతాయి. నన్ను కనుక్కుంటారు చాలా మంది. ఎక్కడ కలిసిపోవాలి, కొనుక్కుంటారా? ఇదిగోండి చపాతి చేసుకున్నాం కదా, ఇప్పుడు మెంతాకు టమాటా పచ్చడి అండి వేస్తున్నా. ఇదండి ఉల్లగడ్డ, కాలీఫ్లవర్ కర్రీ, కర్రీ గ్రేవీ. ఈరోజు అండి మా ఇంట్లో ఉండు, ఇది చేసుకో, చెప్పద్దా. మెంతాకు టమాటా పచ్చడి అండి రెడీ అయిపోయింది, మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చారపల్లి బ్రాహ్మణం అంట.